वेलकम टू इश्का व्लॉग्स। ई रोज मीकु हेल्दीगा वेट लॉस अवालनुकुने वारु ई ओट्स रेसिपी अयिते ट्राई चेसेयंडि। मुंदुगा मनं ओक पैन तीसुकोनि ओक कप्पु वरकु ओट्स वेसुकोनि चक्कगा फ्राई चेसिस्तुन्नामु। ఈ ఓట్స్ మనం సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయాలి। చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయితే సరిపోతుంది। మనం ఒక pan తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లిపు తరుగు కూడా వేసేసుకుందాము, అలాగే కొద్దిగా కరివేపాకు, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే కాలీఫ్లవర్, సన్నగా తరిగిన బీన్స్ కూడా వేసేద్దాము, టమాటాలు, అలాగే గ్రీన్ పీస్ కూడా వేసేద్దాం। మనకి అవైలబుల్ గా ఏముంటే ఆ వెజిటబుల్స్ అన్ని కూడా వేసి మనం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు। తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిద్దామండి। ఈ వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఈ వెజిటబుల్స్ అన్నిటికి బాగా పట్టిన తర్వాత దీనిలోకి ఒక 4 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేద్దాము। ఎందుకంటే 1 కప్ ఓట్స్ తీసుకున్నాం కదా మనం, దానికి 4 కప్స్ వాటర్ ఖచ్చితంగా వేయాలి। తర్వాత ఈ రోస్ట్ చేసిన ఓట్స్ అన్ని కూడా దీనిలోకి వేసి బాగా కలుపుకోవాలి। ఎందుకంటే టైం లేని వారు, బిజీగా ఉండేవారు, వెయిట్ లాస్ త్వరగా హెల్తీగా అవ్వాలనుకునే వారు ఈ మసాలా ఓట్స్ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి। తర్వాత మన ఇంట్లో వాడుకునే గరం మసాలా పౌడర్ అయితే 1/2 టీస్పూన్ యాడ్ చేసి తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉడకనిద్దాము। లాస్ట్లో మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఈ ఓట్స్ మసాలా రెసిపీ అయితే రెడీ అయిపోయింది। ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ టైం లేని వారైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు। త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఈ ఓట్స్ రెసిపీ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది। కాబట్టి తప్పకుండా ట్రై చేసి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।